కష్టాలు బాధలు కన్నీళ్లు ఇవన్నీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు చూశారు కాబట్టి స్వయంగా ఆయన మనసు పెట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారుగా ఈ రోజున్న మార్కెట్ ధర ప్రకారం 62,000 కోట్ల రూపాయలతో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మనసున్న మహారాజు జగన్ మోహన్ రెడ్డి గారు ఇది ఈనాడు రామోజీరావు గారికి కనపడదు రామోజీరావు గారి కనపడేదల్లా అబద్ధాలు ఈ రోజు సుమారుగా 21,25,000 ఇళ్ల నిర్మాణం ఈ రాష్ట్రంలో జరుగుతుంది మన రాష్ట్రంలో జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 21,25,000 గృహాల నిర్మాణానికి శరవేగంగా జరుగుతున్న పరిస్థితులు ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు రాష్ట్రంలో ఏమేం జరిగింది ఇళ్ల స్థలాల స్థానికి ఇళ్ల స్థలాల ప్రక్రియకి శ్రీకారం చుట్టినప్పుడు దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కోర్టుకెళ్లి స్టేల్ తీసుకొచ్చాడు ఏ విధంగా పిటిషన్లు వేయించాడు ఏ విధంగా వ్యాజ్యాలు వేయించాడు ప్రజలందరూ కూడా తెలుసు దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో ఒక యజ్ఞంలాగా జగన్ మోహన్ రెడ్డి గారు 30,60,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియకి విజయవంతంగా శ్రీకారం చుట్టి శరవేగంగా ఈ రోజున మర్ల ఇళ్ల నిర్మాణాలు బ్రహ్మాండంగా 21,25,000 మంది అక్కచెల్లెమ్మలు ఇళ్ళు కట్టుకునే ప్రక్రియ ఈ ప్రక్రియ ఇంత బాగా జరుగుతుందని ఎక్కడ కూడా రాసిన దాఖలాలు సరే 14 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాలు కూడా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు చేతగానోడు కదా నువ్వు దద్దమో కదా నువ్వు సన్నాసివు కదా కాబట్టే కదా జగన్ మోహన్ రెడ్డి గారు 30,60,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైనా చెప్పగలిగావా నా రామోజీరావు గారు నువ్వు ఏనాడైనా ఈ మాట చెప్పగలిగావా నువ్వు అసమర్థుడివి నువ్వు ప్రజల గురించి పట్టించుకోలేకపోయావు ఒక సన్నాసివి కాబట్టి ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారు ఒక వీరుడిలాగా ఒక ధీరుడిలాగా ఒక దీశాలిలాగా అక్క చెల్లెమ్మలందరికీ కూడా 30,60,000 మందికి పట్టాలు ఇచ్చాడని ఏనాడైనా ఒక్క ముక్క రాయగలిగావా రామోజీరావు గారని చెప్పి అడుగుతా ఉన్నాం ఇది రాయకపోగా శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే నువ్వేం చేశావు జుత్తిగా పద్మావతి ఈ చెల్లెమ్మ పాలకోడేరు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఈ చెల్లెమ్మకు సంబంధించి ఒక స్టేట్మెంట్ తీసుకున్నాడు నిజంగా ఏమ చెప్పిందా లేకపోతే నువ్వే రాశావా నువ్వే చెప్పించావా అని ఒకసారి మేము ఆలోచన చేస్తే ఈ చెల్లెమ్మకి ఈ పాటికి రెండు విడతలుగా అకౌంట్ నంబర్తో సహా 70,000 రూపాయలు ఈ చెల్లెమ్మ అకౌంట్లో పడింది ఇవి కాకుండా ఈ చెల్లెమ్మకి ఉచితంగా ఇసుక ఇవ్వడం జరిగింది సిమెంట్ కూడా ఈ చెల్లెమ్మకి ఇవ్వడం జరిగింది ఐరన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అంటే నువ్వు ఎంతగా దిగజారిపోయావంటే దీని ద్వారా చెప్తా ఉన్నాం ఈ పత్రిక ఈ రామోజీరావు
ఎంత కట్టు కదలు అల్లుతా ఉన్నాడంటే ఒక పక్కన ప్రజలకు మంచి చేస్తున్నా ప్రజలకు మేలు చేస్తున్నా ప్రజలందరికీ కూడా గూడు కట్టించాలనే ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్తున్నా జగన్ మోహన్ రెడ్డి గారు ఒక పక్కన అమ్మఒడిస్తూ చేయొత్తిస్తూ ఆశ్రయిస్తూ రైతు భరోసా ఇస్తూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను నెరవేరుస్తున్న మనసున్న జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారికి ఓటేయకూడదంట అంటే ఏమీ చేయని అసమర్థుడైన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన అసమర్థ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు ఇళ్ల సలగవుడు చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టడు చంద్రబాబు నాయుడు అమ్మఒడివుడు చంద్రబాబు నాయుడు చేయొత్తివుడు చంద్రబాబు నాయుడు ఆశ్రయివుడు చంద్రబాబు నాయుడు రైతు భరోసా ఇవుడు చంద్రబాబు నాయుడు టెన్షన్ గా ఫంక్షన్ ప్రతి గడపకి తీసుకెళ్లి ఇవ్వలేని అసమర్థ చంద్రబాబు నాయుడికి ఓటు వేయాలంట అసలు మానవత్వం ఉందా నీకు నువ్వు మనిషివేనా రామోజీరావు గారు అని చెప్పుడుతా ఉన్నా నువ్వు మనసు కలవాడైతే నీకు మానవత్వం ఉంటే ఈ రోజున ఇంత బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారి గురించి రాయకపోగా జగన్ మోహన్ రెడ్డి గారి ఇచ్చే సంక్షేమ పథకాలు చెప్పకపోగా జగన్ మోహన్ రెడ్డి గారి ఇచ్చే అభివృద్ధి ఫలాలు కనీసం నువ్వు చూపించకపోగా ఇన్ని చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారిని మీద కక్ష సాధింపు జగన్ మోహన్ రెడ్డి గారిని మీద ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేయటం ఇది నీకు తగుదునా అని చెప్పేసి రామోజీరావు గారిని అడుగుతాను ఒక పక్కనేమో ఏమీ చేయని అసమర్థుడికి ఏమీ చేయని ఒక 14 సంవత్సరాలు పరిపాలన చేసిన నీకు బంధువైతే అయి ఉండొచ్చు లేకపోతే నీ చుట్టం అయితే అయి ఉండొచ్చు లేకపోతే నీ సామాజిక వర్గం అయితే అయి ఉండొచ్చు అంటే ప్రజలు చూడలేదని చెప్పేసి అనుకుంటా ఉన్నారా రామోజీరావు గారు అని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఈ రోజు మీకు కళ్ళ కట్టినట్టు మీ పేపర్లో ఒక ఐటమ్ ఇచ్చారు నేను పాత్రికే మిత్రులకి 100 చూపిస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాల ప్రగతి ఏ విధంగా ఉందో ఒక వర్క్ షాప్ పెడతా పెట్టిస్తాం రామోజీరావు గారు రావాలని చెప్పి చెప్తాడుతున్నాం రామోజీరావు గారు రావాలి ఇవన్నీ చూడాలి ఈ ప్రగతిని చూడాలి ఏ ఏ జిల్లాల్లో ఎట్లా ప్రగతి జరుగుతూ ఉంది ఇళ్ల నిర్మాణం ఎంత శరవేగంగా జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా చూడాలి మీరు కళ్ళ కట్టినట్టు చూడాలని చెప్పేసి ఇవి కూడా మీకు నిజంగా మనసు ఉంటే ఇవన్నీ మీరు పబ్లిష్ చేయండి మీరు ఈ ప్రభుత్వం మీద జగన్ మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలి ప్రజల్ని రెచ్చగొట్టాలి ఒక పక్కన ప్రజా ప్రభుత్వాన్ని వితిరేకంగా ప్రజల్ని తయారు చేసి నీ తాబేదారుడిని అనుంగు నీ సామాజిక వర్గమైన చంద్రబాబు నాయుడికి నువ్వు సపోర్ట్ చేయాలన్న నీ తపన ఎందుకు మా మీద ఇంత కడుపు మంట అడుగుతావునా పేదలకు ఇళ్ల నిర్మాణం పేదలకు గూడు నిర్మాణం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడికి ఈ రామోజీరావుకి ఎందుకు కడుపు మంట అని చెప్పి అడుగుతా ఉన్నాం ఆలోచన చేసుకోండి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే ఈ పత్రికలో వచ్చిన వార్తలు ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఊరికి ఒక ఇల్లు కట్టుంటాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఊళ్ళకి ఊళ్ళే నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి అంటే 17,000 పైచిలకు జగనన్న కాలనీలు గ్రామాలు కొన్నైతే పట్టణాలుగా కూడా రూపుదిద్దుకుపోతాయని ఇటువంటి గొప్ప ఆలోచనతో అంటే ఒక కాలనీ నిర్మాణం చేయాలంటే
ఆ కాలనీకి అప్రోచ్ రోడ్ నిర్మాణం జరగాలి. ఆ కాలనీలో మౌలిక వసతులు కరెంట్ ఇవ్వాలి, మంచినీరు ఇవ్వాలి, డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పాలి. అంటే ఎక్కడా కూడా చిన్న ఎక్కడ ఆ కాలనీల నిర్మాణంలో శరవేగంగా జరగాలి తప్పితే ఎక్కడా కూడా అలసత్వం వహించొద్దని చెప్పేసి గృహ నిర్మాణ శాఖని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి గారు ఇసుక ఫ్రీ, సిమెంట్ సబ్సిడీ ధరకే, ఐరన్ సబ్సిడీ ధరకే సుమారుగా 12 రకాల వస్తువులని సుమారు 55,000 పైచిలకు ఆదాయం అంటే వాళ్ళకి తక్కువ ధరకు ఎన్ని కూడా 55,000 వాళ్ళకి లాభం చేకూరుతుంది. ఈ అన్ని 12 రకాల వస్తువులతో ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేసి వాళ్ళకి ఒక గూడు కట్టించాలి, వాళ్ళు ఆ గృహంలోకి వెళ్ళి సంతోషంగా గృహప్రవేశం చేసి సంబరాలు జరుపుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్న ప్రభుత్వం, ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు.